Hello all, welcome to our YouTube channel, The Commerce Aspirant. This video lo TSPSC commerce students ki ye vidhanga annayam chestundo ade vidhanga DAO notification paina commerce students vesina court case status endo telusukundam. Manandarki telisina vishayam Telangana CM KCR garu assembly lo 80,000 kotta udyoga niyamakalaku prakatana ivvadam jarigindi. Deenilo bhaganga TSPSC nunchi chala rakalaina udyogala bharthiki notification వస్తా ఉన్నాయి. దీనిలో సైన్స్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆర్ట్స్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, కామర్స్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. సైన్స్ ఉద్యోగాల నియామకాలలో ఓన్లీ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. దాంతోపాటుగా రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా ఒక పేపర్ను సైన్స్ సిలబస్ను ఉంచి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. బట్ కామర్స్ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి అన్ని రంగాల విద్యార్థులకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అంటే సైన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, కామర్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తున్నారు, ఈవెన్ మెడిసిన్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అంతేకాకుండా రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా కామర్స్ సిలబస్ను ఉంచడం లేదు. వితౌట్ కామర్స్ సిలబస్ జనరల్ సిలబస్తో రిక్రూట్మెంట్ని కండక్ట్ చేస్తున్నారు. వితౌట్ కామర్స్ సిలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీని వలన కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే కామర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేది సైన్స్ స్ట్రీమ్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమని ఇచ్చారంటే ఏ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్ వెటర్నరీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్. అంటే ఇక్కడ ప్యూర్లీ వాడు స్పెషలైజ్డ్ డిగ్రీ అడిగాడు మొత్తం ఇది కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి పేపర్ 1 కామన్ సిలబస్ ఇవ్వడం జరిగింది, అండ్ పేపర్ 2 కనుక చూసినట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్. అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఏదైతే నాలెడ్జ్ అవసరమో ఆ సిలబస్ని ఇవ్వడం జరిగింది. ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అని చెప్పేసి స్పెషలైజ్డ్ సిలబస్తో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషాలజీ ఆర్ బీఎస్సీ ఆనర్స్ ఆర్ బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ ఇట్లా అని చెప్పేసి స్పెషలైజ్డ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అంటే స్పెషలైజ్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా చూడండి, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇచ్చారు, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ సిలబస్గా ఇచ్చాడు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. దీంట్లో కూడా చూడండి, సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో స్పెషలైజ్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, అంటే బీటెక్ కానీ బీఈ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా చూడండి, పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏమో కన్సర్న్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీర్ వాళ్ళకేమో సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు, మెకానికల్ వాళ్ళకేమో మెకానికల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు, ఈసీ వాళ్ళకేమో ఈసీ సిలబస్ ఇచ్చాడు. రీసెంట్గా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అంటే స్పెషలైజ్డ్ డిగ్రీ ఏమో ఎలిజిబిలిటీగా ఇచ్చాడు, ప్లస్ రిటర్న్ ఎగ్జామినేషన్లో కన్సర్న్ సబ్జెక్ట్ని కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చాడు. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీకి, ప్లస్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తీకి, అదేవిధంగా వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ని ఫాలో అయ్యాడు. బట్ ఇదే టీఎస్పీఎస్సీ ఇష్యూ చేసిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్లో మనం ఇందాక డిస్కస్ చేసిన ప్యాటర్న్ని ఫాలో అవ్వలేదు. ఈవెన్తో ఇది అకౌంట్స్ రిలేటెడ్ పోస్ట్ అయినప్పటికీ, అంటే కామర్స్ విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చాడంటే మస్ట్ పోసెస్ బ్యాచిలర్ డిగ్రీ. అంటే ఎనీ డిగ్రీ కామర్స్ అనే కాదు, సైన్స్ వాళ్ళైనా సరే, ఆర్ట్స్ వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే, ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇచ్చాడు, ఇది ఓకే.
ఇది ఓకే. కానీ పేపర్ నుంచి చూడండి, సిలబస్ వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ మెన్చురేషన్ అంట. ఇది అకౌంట్స్ వాళ్ళకు అండ్ కామర్స్ వాళ్ళకు నో వే రిలేషన్, అంటే సంబంధమే లేదు. ఇందాక డిస్కస్ చేసుకున్న ఎఫెక్స్ ఫోర్ నోటిఫికేషన్ అండ్ అదర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్లోనేమో పేపర్ వన్ ఏమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ ఇచ్చాడు, అండ్ పేపర్ టూ వచ్చేసి వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇక్కడేమో రీజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఏమో అకౌంట్స్ వాళ్ళకి సంబంధించిన పోస్ట్, కానీ పేపర్ టూ వచ్చేసేమో ఆర్థమెటిక్ అండ్ మెన్చురేషన్ ఇచ్చాడు. ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే, ఇది ప్యూర్లీ మ్యాథ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకు. ఈవెన్ తో ఇది ఎస్ఎస్సీ స్టాండర్డ్ అయినప్పటికీ కూడా ద పర్సన్స్, ఈవెన్ తో ఇది ఎస్ఎస్సీ స్టాండర్డ్ అయినప్పటికీ కూడా మ్యాథ్స్ మరియు ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అనే పాటిని ఈజీగా చేస్తారు. ఇక్కడ కామర్స్ స్టూడెంట్స్ కి ఏ విధంగా అన్యాయం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ కామర్స్ రిలేటెడ్ పోస్ట్ కాకపోతే ఎలిజిబిలిటీ వచ్చేసరి కాకపోతే ఎలిజిబిలిటీ వచ్చేసరికి అందరికి ఇచ్చాడు, అంటే కామర్స్ వాళ్ళకి ఇచ్చాడు, ఆర్ట్స్ వాళ్ళకి ఇచ్చాడు, సైన్స్ వాళ్ళకి ఇచ్చాడు, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చాడు, ఈవెన్ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చాడు. దాంతో పాటుగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో పేపర్ టూ లో అకౌంట్ సిలబస్ ను ఇవ్వలేదు. అకౌంట్ సిలబస్ ను ఇవ్వకపోవడమే కాకుండా ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్, అంటే మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకు అడ్వాంటేజ్ వచ్చే విధంగా ఈ ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ సిలబస్ ఇవ్వడం జరిగింది. పోనీ ఈ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అనేది వర్క్స్ డిపార్ట్మెంట్ జాబ్ నేచర్ లో భాగంగా ఉంది కాబట్టి ఇచ్చాడు అనుకుందాం. కాకపోతే ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది పోస్ట్ అకౌంటింగ్ సంబంధించింది, సో పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ ప్లస్ అండ్ పేపర్ త్రీ కామర్స్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు. అండ్ కొంత నాన్ కామర్స్ స్టూడెంట్స్ అనొచ్చు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ నువ్వు అకౌంటింగ్ పోస్ట్ అని ఎలా చెప్తావు అని చెప్పేసి. అటువంటి వాళ్ళ కోసం మన దగ్గర ప్రూఫ్ ఉంది. అదేంటంటే ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్స్ కోడ్. ఈ వర్క్స్ అకౌంట్స్ కోడ్ అనేది కంబైండ్ ఏపీ ఉన్నప్పుడు డిజైన్ చేశారు, అది కూడా ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ లో ఫాలో అవుతున్నారు. ఈ వర్క్స్ అకౌంట్స్ కోడ్ లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫంక్షన్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. పబ్లిక్ వర్క్స్ అకౌంట్స్ కోడ్ పారా 88 ఏం చెప్తుందంటే, టు అసిస్ట్ డివిజనల్ ఆఫీసర్స్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ రిఫర్డ్ ఇన్ పారాగ్రాఫ్స్ 85 అండ్ 86, ద అకౌంటెంట్ జనరల్ విల్ పోస్ట్ ఏ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ టు ఈచ్ డివిజనల్ ఆఫీస్. ఈ డివిజనల్ ఆఫీసర్స్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అంటే వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ని డివిజనల్ ఆఫీసర్స్ అంటారు. వీళ్ళు ఫంక్షనల్ హెడ్ గా ఉంటారు ఈచ్ డివిజన్ లో. ఇప్పుడు పారా 85 అందాం, పారా 85 చూద్దాం. ద పారా 85 ఏముందంటే, ద డివిజనల్ ఆఫీసర్ యాజ్ ద ప్రైమరీ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆఫ్ ది డివిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ నాట్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ రెగ్యులారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ఓల్డ్ డివిజన్ బట్ ఆల్సో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కరెక్ట్లీ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఇన్ ఫోర్స్. అంటే ఈ డివిజనల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఓన్లీ ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా అకౌంట్స్ మెయింటైన్ చేయడం కూడా ఈయన రెస్పాన్సిబుల్. సో ఇక్కడ 88 ఏమి ఇచ్చాడంటే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేవాడు డివిజనల్ ఆఫీసర్కి అసిస్ట్ చేయాలి పారా 85లో చెప్పిన విధంగా. సో ఇప్పుడు 86 ఏమి చూద్దాం, ద డివిజనల్ ఆఫీసర్ ఈస్ ఫర్దర్ రిక్వైర్ టు సబ్మిట్ ఈస్ అకౌంట్స్ టు ద అకౌంటెంట్ జనరల్ హూ హ్యాస్ టు అప్లై టు దెమ్ సచ్ ఆడిట్ చెక్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద సిఎన్ఏజీ అండ్ కంట్రోల్ అండ్ జనరల్. ఈ పారా 86లో ఏం చెప్పాడంటే, ద డివిజనల్ ఆఫీసర్ అనేవాడు అకౌంట్స్ ని సిఎన్డీజీ వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సో 85 అండ్ 86 లో కంబైన్ గా ఏముందంటే, డివిజనల్ ఆఫీసర్ అనేవాడు ఫండ్స్ రిలీజ్ చేస్తాడు, ప్లస్ తన వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాలి, ప్లస్ థర్డ్ ఇది ఏంటంటే ఆ అకౌంట్స్ ని సిఎన్డీజీ వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఈ మూడు ఫంక్షన్స్ లలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేవాడు డివిజనల్ ఆఫీసర్స్ కి సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పారా 89. ఈ పారా 89 లో మాత్రం క్లియర్ గా మెన్షన్ చేసింది వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి. చూద్దాం ఇప్పుడు చూద్దాం 89 లో ఏముందో. ద ఫంక్షన్స్ ఆఫ్ ది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ త్రీ ఫోర్డ్. ఫస్ట్ వచ్చేసి యాజ్ అన్ అకౌంటెంట్, దట్ ఈస్ యాజ్ ద కంపైలర్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది డివిజన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ఫ్రమ్ ది డాటా ఫర్నిష్డ్ టు హిమ్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి యాజ్ ఇంటర్నల్ చెకర్ ఛార్జ్డ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అప్లయింగ్ సర్టెన్ ప్రిలిమినరీ చెక్స్ టు ద ఇనిషియల్ అకౌంట్స్ ఓచర్స్ ఈటీసీ, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి యాజ్ అన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్, దట్ ఈస్ యాజ్ ద జనరల్ అసిస్టెంట్ అండ్ అడ్వైజర్ టు ద డివిజనల్ ఆఫీసర్, ఇది మనం పారా 85లో చెప్పుకున్నాం. ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద అకౌంట్స్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆర్ టు ద ఆపరేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రూల్స్ జనరల్లీ. చూడండి క్లియర్గా ఇక్కడనే మెన్షన్ చేశాడు యాజ్ అకౌంటెంట్, అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేవాడు తన ఫంక్షన్ వచ్చేసి యాజ్ అకౌంటెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. యాజ్ ద కంపైలర్ ఆఫ్ ది అకౌంట్స్ అంటే అకౌంట్స్ ని ప్రిపేర్ చేసేవాడు అని అర్థం ఇక్కడ వచ్చేసి. అండ్ పాయింట్ టూ వచ్చేసి యాజ్ ఇంటర్నల్ చెకర్, అంటే ఇంటర్నల్ చెకర్ అంటే ఏంటి, ఇంటర్నల్ చెకింగ్ చేయడం. ఇంటర్నల్ చెకింగ్ ఎవరు చేస్తారు, ఆడిటర్ చేస్తారు. ఆడిటర్ అనేవాడు ఎవడు,
అకౌంట్స్ కి సంబంధించిన వాడు. అండ్ థర్డ్ ఫంక్షన్ చూడండి, యాజ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎవరికి ఇస్తారు బాబు? అకౌంటింగ్ అకౌంటెంటే ఇస్తాడు. సో ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఓవరాల్ గా అకౌంట్స్ రిలేటెడ్ పోస్ట్, దీనికి ఎటువంటి డౌట్ లేదు. ఇది ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్ కోడ్ లో ఉన్న ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. వీటిని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ లో కామర్స్ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది. ఈ విషయం పైన కొందరు కామర్స్ విద్యార్థులు టీఎస్పీఎస్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. టీఎస్పీఎస్ ని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే, టీఎస్పీఎస్ ఓన్లీ యాక్ట్స్ యాజ్ రిక్రూటింగ్ ఏజెన్సీ. ఫైనల్ గా టీఎస్పీఎస్ వాళ్ళు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఆధారంగానే ఎలిజిబిలిటీని మరియు సిలబస్ ని డిజైన్ చేశారట. సో వాళ్ళు అట్లా అన్నారని చెప్పేసి మన వాళ్ళు పబ్లిక్ వర్క్స్ అకౌంట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ డైరెక్టర్ జనరల్ ని మీట్ అయ్యారు. డైరెక్టర్ జనరల్ ఏమన్నారంటే, 1980s నుంచి కూడా ఇదే విధంగా వస్తుంది, సో మేము ఈసారి కూడా చేంజ్ చేయదలుచుకోలేదని చెప్పేసి అన్నారు. మీకు ఫర్దర్గా హెల్ప్ కావాలంటే అండ్ ఫర్దర్గా మీకు జస్టిస్ కావాలంటే పోయి క్యాడ్ వాళ్ళని మీట్ కావమన్నారు. అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ ఫైనాన్స్ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళని మీట్ అవ్వమని చెప్పారు. సో అప్పటికే విసుగు చెందిన మన కామర్స్ స్టూడెంట్స్ ఏం చేశారంటే, అక్కడ సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ ఇటువంటి రెస్పాన్సే వస్తుంది, న్యాయం జరగదని చెప్పేసి మన వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు కేసు స్టేటస్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఈ కేసు వచ్చేసి డిఏఓ నోటిఫికేషన్ లో ఓన్లీ కామర్స్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇవ్వాలి, ప్లస్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో కామర్స్ సిలబస్ ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి కొందరు కామర్స్ స్టూడెంట్స్ సెప్టెంబర్ లో తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కేసు డివిజన్ బెంచ్ 1 లో ఉంది. డివిజన్ బెంచ్ 1 లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గారు ఉంటారు. సెప్టెంబర్ నుంచి కూడా ఈ కేసు ఒకటేసారి బెంచ్ పైకి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు గారు టీఎస్పీఎస్సి అడ్వకేట్ కి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ మొన్న డిసెంబర్ లో 12th రోజున లిస్ట్ అయింది. కాకపోతే ఏంటంటే, డ్యూ టు టైం కన్స్ట్రెంట్ ఈ కేసు ఆ రోజు బెంచ్ పైకి రాలేదు. సో ఈ కేసు మళ్ళీ 1 వీక్ లో బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కామర్స్ స్టూడెంట్స్ చేసిన కోడ్ చాలా గొప్పది. ఇలా కామర్స్ విద్యార్థులకు ఓన్లీ ఈ ఒక్క డిఏఓ నోటిఫికేషన్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసే చాలా నోటిఫికేషన్లు మరియు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. టీఎస్పీఎస్సి రిలీజ్ చేయబోయేటటువంటి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పోస్టులలో కూడా అకౌంట్స్ మరియు కామర్స్ కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. లైక్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులలో డిఏఓ లాగా మనకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మన తరఫున ఒక చిన్న లిటిల్ ఎఫర్ట్స్ మనం ఎంతైనా అందించాలి. దానికోసం మనం టీఎస్పీఎస్సి ముందు పోయి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మన తరఫున మనం ఒక చిన్న లెటర్ టీఎస్పీఎస్సికి రాద్దాం. అండ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, సో ఒక చిన్న ఈమెయిల్ రాద్దాం. అండ్ వీలైతే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేద్దాం. ప్రతి ఒక్క కామర్స్ ఆస్పిరెంట్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇది మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా భావించి స్క్రీన్ పై కనబడుతున్న టీఎస్పీఎస్సి పోస్టల్ అడ్రస్ కి ఒక లెటర్ పంపించండి. ఏంటని అంటే, కామర్స్ ఉద్యోగాలు ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వండి మరియు కామర్స్ ఉద్యోగాలలో కామర్స్ సిలబస్ ని ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా సేమ్ సబ్జెక్ట్ తో ఒక ఇమెయిల్ కూడా స్క్రీన్ పై చూపించిన మెయిల్ ఐడికి పంపించండి. మన యొక్క ఈ చిన్ని ప్రయత్నం మనతో పాటు ఫ్యూచర్ జనరేషన్ లో రాబోతున్న కామర్స్ గ్రాడ్యుయేట్స్ కి ఎంతగానో ఉపయోగపడవచ్చు. మనం చూస్తున్నాం గత 3-4 ఇయర్స్ నుంచి కూడా డిగ్రీలో అత్యధికంగా బీకామ్ లోనే జాయిన్ అవుతున్నారు. అలాంటి వారందరి కోసం కూడా ఈ ఎఫర్ట్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్.